దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనం. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ జీవితములో నిశ్చయంగా మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే మన దేవుని గొప్పతనం ఏంటో మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు మనం పొందింది వేరు, ఇక మీదట వీటికంటే మరి అధికమైన మేళ్ళు మనం పొందబోతున్నాం. ఇన్నాళ్ళు ఎన్నేళ్ళు పొందిన దానికంటే అధికమైన మేళ్ళు పొందబోతున్నాం. కనుక అలా పొందటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఏంటా సిద్ధపాటు? మనం యోహాను సువార్తలోకి వెళితే అక్కడ నతనియేల్ అనే ఒక వ్యక్తితో ప్రభు పలుకుతున్నారు ఈ మాట. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 50వ వచనంలో ఆయన అంటారు, వీటికంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావు. అంత మాత్రమే కాదు, నీకోసం ఆకాశం తెరవబట్టం నువ్వు చూస్తావు. నీకోసం దేవుని దూతలు దిగటం ఎక్కటం నువ్వు చూస్తావు. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే ఎందుకు నతనీయులతో ఆ మాట అన్నారు అని మనం పరిశీలిస్తే, నతనీయులు మనస్తత్వం ఏంటో 47వ వచనంలో ఆయన చెప్తున్నారండి. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని అతని గురించి దేవుడు మన మంచి యెషయా ఆయన సర్టిఫై చేస్తున్నారు. అతనిలో ఉన్న మంచి రెండు లక్షణాలు దేవుణ్ణి ఇన్స్పైర్ చేసినాయి. అందుకే అంటున్నారు, ఇప్పటి వరకు నువ్వు చూసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. నీకోసం పరలోకం తెరవబడబోతుంది. దేవుని దూతలు నీ దగ్గరికి రాబోతున్నాయి. నీకు మేలు చేయబోతున్నారు దేవుని దూతలు. ఎంత బాగుంది ఈ మాట. ఇతరుడు దేవుడికి నచ్చిన రెండు మంచి లక్షణాలు మనలో ఉంటే మనం కూడా నచ్చుతాంగా. మొదటి లక్షణం, ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు. నేను మన గురించి చెప్పాలంటే ఇతడు నిజంగా క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఇది ఒక కులానికి ఒక జాతికి సంబంధించినడు కాదు. అన్ని కులాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు యేసుక్రీస్తును తన రక్షకునిగా అంగీకరించిన ప్రతి వాళ్ళు క్రైస్తవులు. అయితే ఈనాడు క్రైస్తవులు అని పిలువబడుతున్న ఎంతమంది నిజమైన క్రైస్తవులుగా ఉన్నారు? క్రీస్తుకు తగిన వాడే నిజమైన క్రైస్తవుడు. ఈనాడు ఇంత మంచి యేసయ్యను మనం ఆరాధిస్తూ, ఇంత మంచి దేవుడు నా దేవుడు అని చెప్పుకుంటూ, ఆ దేవుని గొప్పతనానికి ఆ దేవుని మంచితనానికి తగినట్లుగా బ్రతుకుతున్నామా? అనేక మంది గురించి మనం వినే సాక్ష్యం ఏంటంటే, మీ యేసయ్య చాలా మంచివాడండి, మీ యేసయ్య చాలా గొప్పవాడండి, కానీ జనాన్ని చూస్తుంటేనే ఆ యేసయ్య దగ్గరికి రాలేకపోతున్నాం మేము. ఎందుకు అంటే యేసయ్యను నమ్ముకొని యేసయ్య బిడలమని చెప్పుకుంటూ యేసయ్యకు వ్యతిరేకంగా ఆయనకి ఇష్టమైన పనులు, పాపిష్టి పనులు, దుర్మార్గమైన పనులు వాటిని చేస్తూ పేరుకు మాత్రం యేసయ్య బిడలమని చెప్పుకొని ఆరాధన చేస్తున్న వారిని బట్టి ఎంతగా దేవుని నామం దూషించబడుతుందండి. కనుక ఈ రోజున వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవులు ఎవరంటే క్రీస్తుకు తగినట్లుగా, ఆయన గుణ లక్షణాలకు తగినట్లుగా, ఆయన ఎలాగ బ్రతికారో ఆ విధంగా ఆయనకి తగినట్లుగా ఎవరు బ్రతుకుతారో వారు నిజమైన క్రైస్తవులు. ఇతడు అంతగా వీటికంటే గొప్ప కార్యాలను చూస్తావు అని ఆయన చెప్పటానికి గల కారణం ఆయనలో దేవునికి నచ్చిన మొదటి లక్షణం, నిజమైన క్రైస్తవుడు. నిజంగా ఒక ట్రూ క్రిస్టియన్గా అతను జీవిస్తున్నాడు. ఇక అతనిలో దేవునికి నచ్చిన రెండో లక్షణం ఏంటంటే, అతని యందు ఏ కపటం లేదంట. కపటం అంటే మాయా. బయటకు ఒకటి మాట్లాడటం, లోనుకు ఒకటి అనుకోవటం, బయటకు ఒకటి లోనుకు ఒకటి, దీన్నే మాయ అంటారు. ఇలాంటి మాయ లేదు ఆయనలో. ప్లెయిన్ హార్టెడ్,
యథార్థ హృదయుడు, మాయలేనివాడు, మోసం లేనివాడు, అతడు చాలా ప్రశాంతమైన హృదయం కలిగినవాడు, నిర్మలమైన హృదయం కలిగినవాడు, అలాంటి మంచి హృదయం కలిగినవాడు కాబట్టి అతన్ని మెచ్చుకుంటూ అంటాడు, ఏ కపటం లేదు, లోనే కుళ్ళు లేదు, ఏ కపటం లేదు, ఇతడు చాలా నిర్మలమైన హృదయం కలిగినవాడు, చాలా మంచి హృదయం కలిగినవాడు. అందుకే ఇప్పటికంటే వీటికంటే ఇప్పటి వరకు నువ్వు పొందిన దానికంటే గొప్ప ప్రతిఫలం, గొప్ప మేలులు నువ్వు చూస్తావు, గొప్ప దీవెనలు నువ్వు చూస్తావు అని ప్రభు చెప్తున్నారండి. కనుక ఈరోజు వరకు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వలన మీరు చాలా పొంది ఉంటారు, ఎన్నో పొందుంటారు. ఇప్పటి వరకు మీరు ఎందు పొందారో, ఎంత పొందారో, ఎన్ని పొందారో, వీటికంటే గొప్పగా మీరు పొందబోతున్నారు, నమ్మండి. అయితే ఆ రెండు మంచి లక్షణాలు మనలో దేవుడు చూడాలి, అప్పుడే దేవుడిస్తాడు. అలాంటి లక్షణాలు కలిగి మనందరం జీవిద్దామా? ఈ వాగ్దానం వింటున్న మనందరి పట్ల మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నా అమ్మునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ఇప్పటి వరకు వారు పొందిన వాటికంటే అత్యధికమైన మేళ్లు మీ ద్వారా పొందినట్లుగా కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.